శాసన మండలిలో మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కొత్త సంవత్సరంలో రైతులు, యువత, మహిళ, పేదల జీవితాల్లో మరింత వెలుగులు నింపుతామని, అభివృద్ధి ప్రధాన రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తుందని, మొదలు కాకముందే దూసుకెళ్ళి ఉంటుంది అధ్యక్ష. అంత కన్ఫ్యూజన్ అంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మానసిక స్థితికి దర్శనం అధ్యక్ష. ఆ కంటిన్యూషన్లో 10 ఏళ్ల నిర్బంధ పాలన నుండి విముక్తి కావాలని, పాలన ఏదైనా 5 సంవత్సరాలకోసారి ప్రజల మ్యాండేట్కి పోతాం కదా అధ్యక్ష. ఒకవేళ నిర్బంధ పాలన అయితే 5 సంవత్సరాల క్రితం ఇటువంటి తీర్పు వచ్చి ఉండాలి కదా అధ్యక్ష. అంటే మానసికంగా వాళ్ళు ఎటువంటి కసిని పెంచుకున్నారనేది వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉన్నది అధ్యక్ష. స్వేచ్ఛావాయులు ఎప్పుడు పెంచుకున్నాం అధ్యక్ష? ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాలు ఏ రకమైనటువంటి దీనహీన స్థితిలో బతికిందో మీకు మాకు మనందరికి కూడా తెలుసు అధ్యక్ష. తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నది 2014లో కేసీఆర్ గారి నాయకత్వాన జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమం విజయవంతమే రాష్ట్రాన్ని సాధించుకున్నాం అధ్యక్ష. మరి ఈ తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పీల్చుకోకపోవడానికి, ఇటువంటి నిర్బంధానికి, ఇటువంటి అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలకు, దాష్టికాలకు ఎవరి వల్ల బలైంది అధ్యక్ష? 1956లో రాష్ట్రం ఏర్పడితే 2014 వరకు అంటే దాదాపు 58 సంవత్సరాల కాలంలో ఒక 15 సంవత్సరాలు తప్ప కాలం తప్ప మిగతా 42-43 సంవత్సరాలు ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ చేత పాలించబడ్డది. మరి అటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అనేక సందర్భాల్లో కర్కశంగా అణిచివేసినటువంటి వాళ్ళు, వాళ్ళ సన్నాయి నొక్కు నొక్కుతూ ఉన్నారు, నిర్బంధం అంటున్నారు, అరాచకం అంటున్నారు, వందలాది వేలాది మంది ప్రజలను చంపినటువంటి వాళ్ళు అరాచకుల, లేకుంటే ప్రజల పక్షాన కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి నాయకుడు అరాచక వాద అనేటువంటి విషయం, మరి వాళ్ళకి ఇంగితం ఉండాలనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంత బాధతో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారం కొనసాగిన తర్వాత 2014 నాటికి తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. గౌరవ పెద్దలు అనేక దశాబ్దాలుగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించుకునే నాటికి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు అధ్యక్ష. కరెంటు ఉన్నదా తెలంగాణలో? సాగునీరున్నదా? తాగునీరున్నదా? మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయా? మన బళ్ళ పరిస్థితి, మన గుళ్ళ పరిస్థితి మనం అందరం కూడా చూసి చలించి అందరం జాతి యావత్తు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నది అధ్యక్ష. మరి అటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక్క అక్షరం, ఒక మాట లేకపోగా ఏదో రకంగా నింద వేద్దాం. వాళ్ళు వాస్తవంగా జరిగింది ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ప్రభుత్వం వస్తుంది అనుకోలేదు అధ్యక్ష. ఏదో ఇన్ని సీట్లు పెరుగుతాయి, ఇన్ని ఓట్లు పెరుగుతాయి, ఏదన్నా చెప్పి అధికారంలోకి రావడానికి విపరీతమైనటువంటి హామీలు ఇవ్వాలి అని అనుకున్నారు. అనుకోకుండా అధికారం వారికి కట్టబెట్టబడ్డది అధ్యక్ష. తీరా చూస్తే వాళ్ళు చెప్పింది వాళ్ళకి రివర్స్ అవుతూ ఉన్నది కాబట్టి, ఇక చేసినటువంటి చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకోలేము కాబట్టి, ఎదుటి వాళ్ళు నిందల ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి విషయం ఈ ప్రసంగంలో చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ప్రజల దశ ఇక్కడ యువకుల ప్రాణత్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రం ఇది. ఎవరి వల్ల, ఎవరి తాత్సర్యం వల్ల ఈ ఆత్మహత్యలు, బలిదానాలు జరిగినాయి అధ్యక్ష? చిదంబరం గారు స్వయంగా 9/12/2009 ప్రకటన చేసింది అధ్యక్ష.
నిజంగా ఆ ప్రకటన చేసిన తర్వాత చిత్తశుద్ధితో రాష్ట్రం ఏర్పడి ఉంటే మలిదశ ఉద్యమంలో ఇన్ని వందల మంది బలయ్య వాళ్ళ అధ్యక్ష బలి తీసుకున్నటువంటి వాళ్ళే ఈ పోరాటం చేసినటువంటి వాళ్ళను, పోరాటం చేసి రాష్ట్రం సాధించినటువంటి వాళ్ళను వాళ్ళ మీద నిందలు వేసేటువంటి ప్రయత్నం పుంకాను పుంకాలుగా వారి ప్రసంగంలో కనబడతాయి అధ్యక్ష. ఇక్కడ మీరు చూడండి అధ్యక్ష, పాయింట్ 7, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరికీ, పార్టీలకు, నాయకులకు, వాటి నాటి యూపీఏ ప్రభుత్వానికి, నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి తెలియజేస్తున్నాను. పైనను ప్రభుత్వం అని ఉన్నది, కృతజ్ఞతలు ప్రభుత్వం చేస్తూ ఉందా, గవర్నర్ గారు చేస్తున్నారు అధ్యక్ష, కాంట్రడిక్షన్ కాదా? కనీసం ఈ బుక్ రాయడంలో ఏ భాష ఉండాలి, ఏ భావం ఉండాలి అనేటువంటి విషయంలో కూడా ఆ స్థాయి అవగాహన లేకుండా ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజలను ఒప్పిపెట్టి పనిచేసినటువంటి వాళ్ళను ఏదో రకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరామ రాజ్యం తెస్తానని మాట ఇచ్చాం. వీళ్ళ అధ్యక్ష నిర్బంధాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిర్బంధ కాండ కొనసాగిందనేటువంటి విపరీతమైనటువంటి దుష్ప్రచారానికి ఒడిగడుతూ ఉన్నారు. ఎవరు నిర్బంధానికి ఒడిగట్టిలో 1975లో మీరు మేము మనం అంతా కూడా చదువుకునేటువంటి రోజులలో ఈ దేశం ఎటువంటి హాహాకారం చేసిందో కూడా మనం అందరం చూసినాం. చేసేది వాళ్ళు ప్రతిదానికి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి అనేక అనర్థాలకు కారకులు ఇవ్వాలంటే ఎవరి వేలైనా ఒకవైపే చూపించబడుతుంది. అటువంటి వాళ్ళు ఇవాళ వేరే వాళ్ళను ఈ రకంగా చిత్రీకరించడం సరైంది కాదు అనేటువంటి విషయాల్ని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అప్పులు వాళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చే నాటికి 17-18 వేల కోట్లు ఆస్తులు ఇస్తే ఈరోజు 1,30,000 కోట్ల ఆస్తులు మరి సంపద సృష్టించబడ్డాయి. విద్యుత్ సంస్థల పరమైనటువంటి ఆస్తులు పెంచబడ్డాయి. ఈ వాస్తవం కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఏం చెప్పదలుచుకున్నారు? అన్ని విషయాలలో ఎక్కడ ఏమి జరగనట్టు, అన్ని తప్పులు జరిగినట్టు, అన్నిటికి కూడా నిన్నటి వరకు కొనసాగినటువంటి ప్రభుత్వం బాధ్యులైనటువంటి వక్రీకరణ జరిగింది అధ్యక్ష. మనమందరం, నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి పరిస్థితులు గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. 1972లో ఆ సమయంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నేను ఒక పార్టీ కార్యకర్తగా ఊళ్ళల్లో ప్రచారానికి పోతే ఏ ఊరికి పోయినా మమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న, మా ఊరు చెరువు బాగాలేదు, మా మంచినీళ్ళ బావి ఎండిపోయింది, మా ఊరికి రోడ్డు లేదు, మా బడి ఊలిపోతూ ఉన్నది, మా ఊరికి కరెంట్ వద్దా? ఇది 72లో నేను విద్యార్థిగా ఉన్నటువంటి రోజులలో తెలంగాణ ప్రజానీకం ఆనాటి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం అధ్యక్ష. 82లో నేను రాజకీయాల్లోకి వచ్చిన అధ్యక్ష, అదే సమస్యలు ప్రతి ఊళ్ళో వినిపించినాయి అధ్యక్ష. 94లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన అధ్యక్ష. నేను 94లో ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాల్లో పర్యటిస్తే మళ్ళీ ఇవే సమస్యలు అధ్యక్ష. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అధ్యక్ష. అంటే ఇక్కడ నేను మీ ద్వారా ప్రజానీకానికి మనవి చేసేది ఏంటంటే, ఈరోజు 50-60 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రాంతంలో తరతరాలుగా కొన్ని తరాలు
సమస్యల్లో పుట్టి సమస్యల్లో పెరిగి సమస్యల్లో అంతరించినటువంటి తరాలు ఉన్నాయి అధ్యక్ష. అటువంటి తరతరాలు కొనసాగినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా గత ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏ మౌలిక సదుపాయాల కోసమైతే తెలంగాణ సమాజం పరితపించిందో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ కేసీఆర్ గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక రకంగా అభివృద్ధి ఈ రకంగా సాగితే ప్రజలకు నిజంగా ఏ పాలకునికి లేనటువంటి దార్శనికత కేసీఆర్ గారికి సొంతం. ఏకకాలంలో మనం చాలా సందర్భాల్లో చూసినాం అధ్యక్ష, ఎన్నికలు వస్తూ ఉంటే 5 సంవత్సరాలు పూర్తిగా వచ్చి ఇంకొక నెల 2 నెలలు ఎలక్షన్ అనేటువంటి సమయంలో కుల సంఘాలను పిలుచుడు, తాయిలాలు ప్రకటించుడు, ఓట్లేయించుకున్నటువంటి పాలకులను కూడా చూసినాం అధ్యక్ష. అంటే ఏ సమస్య కూడా పరిష్కరించబడకూడదు, ప్రజల్ని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూడాలి, చివరికి ఏదో రకంగా మభ్యపెట్టి ఓట్లేయించుకునేటువంటి గత పాలకుల విధానాలకు భిన్నంగా ఇవాళ తాత్కాలిక సమస్యలు కావచ్చు, దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, శాశ్వత సమస్యలు కావచ్చు, అన్ని రంగాలు కావచ్చు, అన్ని ప్రాంతాలు కావచ్చు, ఏకకాలంలో సమగ్రాభివృద్ధి చెందేటువంటి పరిపాలన కేసీఆర్ గారు కొనసాగించిండు. తప్పకుండా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మంచి విషయాలలో ఒకటిండు, ఏమైనా పొరపాట్లు ఉంటే తప్పకుండా మీరు మంచి చేయండి, కానీ చేసినటువంటి మంచిని విస్మరించి అనుక్షణం ఇటువంటి ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతామనుకుంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. మా ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల విషయంలో ఈ అప్పుల గురించి చెప్పింది అధ్యక్ష, నేను తెలిసే మాట్లాడుతూ ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఎవరైతే ఈ అప్పులు ఉన్నాయి, ఈ రకమైనటువంటి పాలన సాగింది అని అంటున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఈరోజు నిందలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా గతంలో కూడా చట్టసభ సభ్యులే అధ్యక్ష. మరి చట్టసభల నిర్వహణ అన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పులు కానీ, ఆస్తులు కానీ, సృష్టించబడిన సంపద కానీ, దానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా